నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3-4 రోజులుగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున చెరువుల్లోకి కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలోని చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ భారీగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా రైతులు వారి పంటలు వేసుకునేందుకు సిద్ధమైపోయారు, వరి నాట్లకు సిద్ధమయ్యారు. దీంతో కూలీల కొరత ఏర్పడి కూలీలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ రైతులు ఉన్నారు, వారు పంటలు వేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్, వర్షంలో సైతం మహిళలు నాట్లు నాటుతున్న పరిస్థితి ఉంది చూస్తున్నాము. అయితే ఈ నాట్లు నాటడం ఇంత ఎందుకు చేస్తున్నారంటే, గత 50 రోజులుగా వర్షాలు లేక రైతులు పూర్తిగా బోర్ల వద్ద ఒక మడి రెండు మళ్ళు నానుకుంటూ ఉండేవారు. అయితే దీంతో ఈ మహిళలకు ఇటు రైతులకు కూడా పని లేకుండా పోయింది. ఇవి ఒక్కసారిగా వర్షాలు రావడంతో రైతులకు పని ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో అందరు కూడా రైతులు వారి పొలాల వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకొని వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మనతో పాటు ఒక రైతు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఈసారి వర్షాలు లేట్ అవడంతో మీ పరిస్థితి ఎలా ఉంది. సరే, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు మార్చి నుంచి అప్ టు జూన్ వరకు అంటే మిరుగు మాసం వరకు అసలు వర్షాలు ఒక్క లేకుండా సార్. వర్షాలు లేకసరికి ఓన్లీ వరిలో మనం వరి నాడు మటుకు అలుకున్నాం సార్, వడ్డలకు వేసినాం. అసలు డ్రమ్గా అయిందనేది వరలు లేని పరిస్థితి ఉండే, మోటార్లో బోర్లో కూడా వాటర్ మొత్తం తగ్గిపోయిన పరిస్థితి. భయం చాలా భయందోళన ఉండే, ఈసారి కాలం కాదని కొందరు సరే ప్రభావం ఉంది ఈసారి వర్షాలు లేవని కొందరు చాలా అని చెప్పేసరికి రైతులు భయపడిపోయినాం. కానీ దరిదాపు ఈ జూన్ సెకండ్ వీక్ వచ్చేసరికి, జూన్ 10th 15th వచ్చేసరికి ఒక్కసారి మోస్తరుగా వర్షం వచ్చేసరికి, ఈ జూలై ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఈ మోస్తరుగా వర్షం వచ్చేసరికి మా అందరి రైతులకు చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మూడో వరకు అసలు కూలీలు మొత్తం రోడ్ల మీద కనిపించారు. చాలామంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ చాలామంది వచ్చి వర్షాలు పడక వరి పంట వేయలేక వాళ్ళకి పనులకి అక్కడ ఉన్నారు. అప్పుడెంత 3500 మ్యాక్సిమం 3700 వరకు అర్థమని చెప్పేసి అందరు అడిగి ఉండే. కానీ ఏమే ఇప్పుడు ఏమైంది, ఒక్కసారి వర్షం పడేసరికి వరి నాట్లు అందరూ ఒక్కసారి పంటలు అందరూ ఒక్కసారి స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు 3500 వరకు పెరిగిపోయినాయి. లేబర్ దొరకని పరిస్థితిలో ఉన్నాము. మామట్టుకు మేము కూడా వేసుకుందామని కూడా మా ఇంటి వాళ్ళు సహా కైకిలం తీసుకుందామని కానీ చాలా దొరకలేక పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు నార్మల్గా మన గ్రామంలో దొరికే కూలీల కైకిలు ఎంత ఉంది? నార్మల్గా మా గ్రామంలో మోపల్ గ్రామంలో వచ్చేసరికి 350 రూపీస్ ఉన్నాయి సార్, 350 to 380 వరకు ఉంటుంది. దానికి కూడా ఏమవుతుందంటే మళ్ళీ మార్నింగ్ పూట సెషన్ అంటే 6 to 9 సెషన్ లెక్క పెట్టేసి అక్కడ ఒక 100 రూపాయలు అప్పిచ్చేస్తాం మార్నింగ్ పూట. మళ్ళీ 11 to 6 వరకు మళ్ళీ 350 రూపీస్ ఇస్తాం అన్నట్టు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి, కూలీలు కొడుతుంది కాబట్టి అందరు లేబర్స్ కూడా 6 గంటలకు వస్తున్నారు. రాత్రి సాయంత్రం 6 వరకు పొలాలు ఉంటున్నారు. మొత్తానికి 350 plus 150 వరకు వాళ్ళు ఇష్టం పోతున్నారు లేబర్స్. అయితే ఇంతకు ముందు తొందరగా వేద్దాము పంటలు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడంతో వరి నారు ముందుగా వేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ వరి నారు పెరిగిపోయి రోజులు గడుస్తున్నాయనే తొందరలో మీరు ఈ వరి పంట వేసేందుకు ఆతృత పడుతున్న పరిస్థితి ఉందా? ఇదే ఇప్పుడు ఇదే పంట ఏదైతే ఉందో ఈ వర్షాకాలం పంట పోయిన సంవత్సరము జూన్ లోపల పడిపోయినాయి ఆల్రెడీ వర్షాలు పడేసరికి. సరే ఏమైంది, ఎట్లా మళ్ళీ పడతాయని చెప్పి వాస్తుంది కానీ రైతులు ముందు ముందు అలకేసుకున్నారు వరి నాట్లు వరి మళ్ళు. కానీ అయిపోయింది ఇప్పుడు దరిదాపు 30 డేస్ అయిపోతుంది. చూసినట్టు పెరిగిపోయింది ఆల్రెడీ వరి నారు చాలా విరిగిపోయింది. కాలం ఇప్పుడు లేట్ అయిపోయింది, 15 డేస్ 1 మంత్ కాలం లేట్ అయిపోయేసరికి వరి నారు ఇప్పుడు అయిపోయి విరిగిపోయింది. మేము దరిదాపు 20 to 22 రోజుల లోపల మేము వరి వేసేస్తుంటుంది. కానీ ఇప్పుడు 30 డేస్ దాడిపోతూ ఉన్నది. చివరికన్నా వర్షం అవడానికి సంతోషంగా ఉన్నది, కాకపోతే కొద్దిగా ప్రకృతి మాకు అనుకూలించినట్టే రైతులకు కొద్దిగా ఆనందంగా ఉన్నది. అయితే మొత్తం మీద ఈ 7 వర్షాలు లేట్ అవ్వడంతో వరి నారులు కూడా పెరిగిపోయాయి. దీంతో వరి నారు వేసేందుకు రైతులు సిద్ధపడిపోయాము. అయితే మొత్తంగా వర్షాలు లేక ఇన్ని రోజులు లేట్ అయింది. వర్షాలు పడడంతో ఒక్కసారిగా మేమందరం కూడా మా వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకొని వరి నాట్లు వేసేందుకు సిద్ధపడిపోయాము. అయితే ఇటు కూలీల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజుల వరకు బీఆర్ కూలీలు 3500 to 3700 లోపు వచ్చేవారు. అయితే ఈ ఎకరానికి 3700 తీసుకునేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ వర్షాలు ఎక్కువ పడి అందరు రైతులు కూడా వేసేందుకు సిద్ధపడడంతో ఈ 4500 వరకు కూలీలు అడుగుతున్నారు. దీంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాము. అయితే ఈ వర్షాలు సరైన టైంలో పడి ఉంటే ఇదివరకు ఎప్పుడో మేము వరి నాట్లు వేసుకునేవారము. అందుకే ఇప్పుడు అందరు ఒక్కసారి రైతులు వరి నాట్లు వేయడంతో మాకు కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరికృష్ణతో మహేందర్, న్యూస్ 18, నిజామాబాద్.